ఇప్పుడు అందరూ కూడా మన ప్రియతమ నాయకులు మన నరేంద్ర మోడీ గారి ఉపన్యాసం కోసం దాదాపు 12 గంటలు ట్రావెల్ చేసి వచ్చాం అందరూ ఓపికగా వారు ఉపన్యాసాన్ని పూర్తిగా కూడా విని మన బూత్లో మన గ్రామంలో ఆ యొక్క విషయాలు చెప్పేందుకు కోసం అందరం సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సినగా కోరుతున్నా మన ప్రియతమ నాయకులు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ గడ్డ మీది తెలంగాణ గడ్డ మీదకి వచ్చిన సందర్భంగా మనందరి పక్షాన మన రాష్ట్ర అధ్యక్షులు వారికి ఇప్పుడు అందరూ కూడా మన ప్రియతమ నాయకులు మన నరేంద్ర మోడీ గారి ఉపన్యాసం కోసం దాదాపు 12 గంటలు ట్రావెల్ చేసి వచ్చాం అందరూ ఓపికగా వారు ఉపన్యాసాన్ని పూర్తిగా కూడా విని మన బూత్లో మన గ్రామంలో ఆ యొక్క విషయాలు చెప్పేందుకు కోసం అందరం సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సినగా కోరుతున్నా మన ప్రియతమ నాయకులు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ గడ్డ మీది తెలంగాణ గడ్డ మీదకి వచ్చిన సందర్భంగా మనందరి పక్షాన మన రాష్ట్ర అధ్యక్షులు వారికి